దరా నీ పట్టుకు చూపు పెట్టుపోయింది. చూడు దొరా, ఏ రేతి పెట్టతో పుచ్చుకులాటాడుతావో ఆ రాత్రి నీ పట్టుకు తెల్లారిపోతుందొరా. బాబు ఇలా దిగాలుగా కూర్చున్నాయట్రా నాయన, అవతల అమ్మాయి రెడీ. నువ్వు కోడగిత్తలా కాలు దువ్వాలే గాని ఇలా గుడ్డు పెట్టి పెట్టలాగా బుడుచు కూర్చుంటాయరా. నీకే ఆస్తి వచ్చిందని ఊహ సంబరపడిపోతున్నావు, నా బాధ ఎవడితో చెప్పుకును. ఓహో, నువ్వంకా కోయడు చెప్పిందే మనసులో పెట్టుకున్నావు అన్నమాట. ఆ మాటలే నమ్మొద్దు, అదంతా బూటగా రా నాయన. ఇదిగో ముందు నువ్వు యుద్ధానికి సిద్ధమైపో. సొంత ఏటల్లుడు, ఏటి ఇలా కూర్చుండి పోయావు? నా కొండ బంగారాన్ని నీ చేతిలో ఎట్టాను. ఏటి కాల్చి కరగ తీసుకోవాలి కానీ ఆలు తెగిన కోతిలాగా ఇలా దిగలపడిపోయి కూర్చోకూడదు. అవతల నా ముద్దులు కొండ నీకోసం సిద్ధంగా ఉంది. పిల్లని సుఖపెట్టు, నువ్వు సుఖపడు. పేడ వచ్చిందో, నా ఆస్తి మొత్తం నాకు వాపస్ కొట్టు. ఏట అర్థమైందా? నా సంగతి తెలుసు కదా, జాగ్రత్త. తొందరగా వచ్చి 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 అంబ పలుకు జగదాంబ పలుకు నడిపొట్టు నారాయణ పలుకు. చూడు నాయన, నీ ముఖంలో ప్రేతకళ కనిపిస్తోంది. నువ్వు కట్టుకున్న భార్య నిన్ను మింగేసే రాక్షసి ఈరోజే నిన్ను బోణీ కొట్టాలనుకుంటుంది. నువ్వు బ్రతికి బట్ట కట్టాలంటే ఈరోజే ఇక్కడి నుంచి వెళ్ళిపో, పారిపో. ఇవి నేనంటున్న మాటలు కాదు. అంబ పలుకు జగదాంబ పలుకు నడిపొట్టున నారాయణ పలుకు, పారిపో పారిపో. ఏవండి ఆగండి, ఏవండి ఏవండి, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా నాన్నగారు? నాన్నగారు నాన్నగారు! ఏటి బంగారు కొండ నాన్నగారు? నాన్నగారు! ఏటైందమ్మ నా బంగారు కొండ? నాన్నగారు ఆయన పారిపోయారు. ఎవరు తల్లి? పాడు, ఎవరైనా భర్త పేరు చెప్తారా ఏంటి? సిగ్గు బంగారం గాను. ఎందుకమ్మా సిగ్గు, ఇంతకీ ఏం జరిగిందో చెప్పు. ఆయన పారిపోయారు. ఎవరు అల్లుడా? ఇదిగో శకుంతలమ్మా, నీకు ముందే చెప్పాను, నా బంగారు కొండకి ఏదైనా అన్యాయం జరిగితే దుమ్ము లేపేస్తారని. అంచేత నీ కొడుకు ఎక్కడున్నా సరే పట్టి తీసుకొచ్చి ఆ భద్రతరిది కాస్త జరిపించు. ఏంటి అర్థమైందా? అయింది. లేదా పెళ్లికి ముందు నేను రాసిచ్చిన దస్తావేజులు, పెళ్లికైన మొత్తం ఖర్చులు నువ్వు ఇక్కడ కక్కేయాల్సిందే. ఏంటి వింటున్నావా? లేదా నటీ సావిత్రిలో నటించేస్తున్నావా? అది కాదు అన్నయ్య గారు, మీరు తొందరపడకండి. మా వాడికి కొంచెం జాతకాలు పిచ్చి ఎక్కువ, అది నిజమని నమ్మి వాడు పారిపోయి ఉంటాడు. వాడు ఎక్కడున్నా సరే వాడికి నచ్చ చెప్పి నేను పట్టి తీసుకొస్తాను కదా, మీరేం భయపడకండి. విన్నావా? ధైర్యంగా ఉండాలా అత్తయ్య. ఏమ్మా, ఆయన త్వరగా తీసుకొచ్చి నా గదిలో ఉంచుతారా? తప్పకుండా నా తల్లే, పొగుడంటే ఎంత ప్రేమో. కొండ బంగారు నీకే. ఈ చెత్త కబుర్లకేం గానీ ముందు నీ కొడుకును పట్టుకునే ఆలోచన ఏదో చెయ్యి. అలాగే, మీరు కూడా రండి అన్నయ్య. పిల్లనిచ్చుకున్నాను, తప్పుద్దా? వస్తాను. సస్తానా? నువ్వుండు, నువ్వు దా. దేవా 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 దేవుడా, దేవదాసును చేస్తున్నారే దేవదేవా. ఊరి అందం పాడైపోను దేవదేవా, బతుకు ముద్దు పాలు చేస్తున్నారే దేవదేవా దేవా.
వామో వాయో 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 వామో వో అరబిక చిలక వాయో రిథమిక నడక తంపేస్తున్నావే కర్ర కర్ర నమిలేస్తున్నావే వామో వో అరబిక చిలక వాయో రిథమిక నడక తంచేస్తున్నావే నన్ను పొంచేస్తున్నావే ఓసారి కరుణిస్తే లైఫ్ అంతా పడి ఉంటానే నువ్వు కాదంటే ట్యాంక్ బండ్లో వాటర్ నే తాగి చేస్తానే సిగ్నల్ ఇచ్చేసే రాతే వామో వాయో ఏజ్ కొంచెం ఎక్కువ ఉంది అయినా పర్వాలేదే ఐష్ నువ్వు అభిషేక్ నేను కలిసి నాతో అడుగైతే వామో మో మో వాయో అందరూ ఇట్లే కాదని అంటే ఏమైపోతానే తోడులే కానీ దయలేక ఏకాకవుతానే అరబిక చిలక వాయో మీ రిథమిక నడక తంపేస్తున్నారే కర్ర కర్ర నమిలేస్తున్నారే అమ్మో ఓ అరబిక చిలక వాయో మీ రిథమిక నడక తంచేస్తున్నారే నన్ను పొంచేస్తున్నారే అమ్మో ఓ అరబిక చిలక వాయో మీ రిథమిక నడక తంచేస్తున్నారే నన్ను పొంచేస్తున్నారే మావి గారు బాగున్నారా? ఓహో రాజేశ్వరి, బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? ఇదిగో ఇలా ఉన్నాను. ఈ అమ్మాయి ఎవరు? నా మనవరాలు, నీ తమ్ముడు కూతురమ్మా. చూసి 5-6 ఏళ్ళైంది. ఏమ్మా పావుని, బాగున్నావా? చదువుకుంటున్నావా? వయసు వచ్చిన పిల్ల కదా, నేనే వద్దన్నానమ్మా. రండి మావయ్య, మీకు పావనికి బట్టలు తీసుకుందాం. వద్దులే అమ్మా, పావనికి బట్టలు తీసుకున్నాను, దాని బలవంతం మీద నేను కూడా తీసుకోక తప్పింది కాదు. అవును, నువ్వేంటి ఇలాగా? రేపు ఆయన వర్ధంతి కదా, ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా పేదవాళ్ళకి బట్టలు పెడదామని. రండి మావయ్య, ఇంటికి వెళ్దాం. తర్వాత వస్తాలే అమ్మా, పదమ్మా. పావని తీసుకుని ఒకసారి ఇంటికి తప్పకుండా రండి మావయ్య. తప్పకుండా తీసుకొస్తాను. కాలం బాగుంటే
పావని నా ఇంటి కొడలుగా నా ఇంట్లోనే ఉండేది. తదమ్మా ఉంటాను మామయ్య, వెళ్ళొస్తావయ్యా.